బ్రాహ్మణులు రైతులను గుర్తించింది సీఎం కేసీఆర్ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట దురాజపల్లి సమీపంలో 2,50,00,000తో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదమును దేవాదాయ శాఖ మంత్రి అలవల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం ఒక కేంద్రం ఏర్పాటు అవ్వడం దేశంలోనే గోపనపల్లి తర్వాత సూర్యాపేటదే తర్వాతి స్థానమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు 30-40% మంది ఒక పూట భోజనం చేసి రెండో పూట ఉపవాసం పడుకుంటున్నారు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అనేక నివేదికలు చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక్క మనిషి కూడా ఈ పూట నాకు అన్నం లేదు, వండుకోవడానికి అవకాశం లేక నేను తిట్టలేదని చెప్పి మనిషి లేకుండా చేసింది కేసీఆర్ పరిపాలన. ఇవాళ తెలంగాణ నుంచి ఆర్థిక పాల్గొనింది, దానికి మేమేం ఉగదపు ఉపన్యాసాలు ఇస్తారు? వాళ్ళు ఇచ్చిన లెక్కలే చెప్తున్నాయి, మనుషుల్ని నడిపిస్తే అని చెప్పి అనుకున్నారు. కానీ వాటికి మించి ప్రజలకు క్రమశిక్షణలో ఉంచడానికి తప్పకుండా అధ్యాత్మికత ఉపయోగపడుతుందనే విషయాన్ని ఇవాళ ప్రపంచంతో ఒప్పుకుంటున్న సత్యం. మరి ఇటువంటి సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో ఎటువంటి బహుమాటం లేకుండా ఎవరికి భయపడే అక్కడ లేకుండా, ఎందుకంటే మధ్యలో బ్రాహ్మణులకు సాయం చేయడం అంటే ఆ బ్రాహ్మణులు చేస్తారని ప్రశ్న వచ్చింది. మనం తెలిసి మన ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తూ ఉంటాం. దాతల ద్వారానే దేవాలయ నిర్మాణం అయ్యింది. ప్రభుత్వాలు ఇక్కడ లేకుంటే ప్రభుత్వాలు ఇప్పుడు కూడా నిర్మాణం అనేది చాలా తక్కువ. ఏ దేవాలయం చూసినా దాతల ద్వారా చేసిన మాన్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ మాన్యాల వల్లనే దేవాలయం వస్తున్నాయి. మరి ఇప్పుడు సూర్యాపేటలో ఇంత పెద్ద టౌన్, 130,000 జనాభా, ఆ విధంగా ఉన్నటువంటి మరి టౌన్లో బ్రహ్మాండమైనటువంటి దేవాలయం ఉండాలి. దాని కొరకు ప్రత్యేకంగా మరి నేను నిర్మల్లో ఉన్నా కానీ నేనే రావాలి కంపల్సరీగా అని చెప్పి ఇవాళ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి